చేస్తాంలే గాని ఇప్పుడు నీకు వరుడు సినిమా స్టైల్లో కావాలా లేక ముగుడు సినిమా స్టైల్లో కావాలా? ఇద్దంటున్నాడు వాడికే పెళ్ళి అవ్వలేదు, నీకెందుకురా పెళ్ళి? పెళ్ళి కావాలి. నార్మల్ అబ్బా ఎందుకు అక్కడ కోపం? ఆ పెళ్ళి ఏదో చేసేయచ్చుగా. ఈడు యూకేజీ అమ్మాయి ఎల్కేజీ హ్యాపీగా బియ్యంలో నూకల్లాగా కలిసిమెలిసి చదువుకుంటారు. నిన్ను కొట్టి కొట్టి నా చేతులు నొప్పొస్తున్నాయి కదరా అక్క. ఇట్ సైడ్ కూడా కొట్టవా? ఎలా కనిపిస్తున్నానరా నీకు? చీట్కి మాటికి తమ్ముని కొట్టే గయ్యాలు దానిలా కనిపిస్తున్నానా? నేను కొట్టాలంటే ఒక పర్పస్ ఉండాలి. ఇదిగో బుజ్జమ్మా, కొట్టమంటే కొట్టకుండా పోదవా? చిన్నప్పటి నుంచి నీకు ఎన్నిసార్లు చెప్పానురా నన్ను బుజ్జమ్మ అని పిలవద్దని? నిన్ను రే ఇంకొక్కసారి బుజ్జమ్మ అన్నావో. మొత్తం నువ్వెరా చేసింది? నువ్వు అడరా, నీ పెళ్లి కావాలరా నేను చేస్తానురా. హలో, ఎవరండి? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మేము తన్వి హేమ్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి మేడం. మేడం, మీ పిల్లలది 5 మంత్స్ నుంచి ఫీజు కట్టలేదండి. అదేంటండి, 5 మంత్స్ నుంచి మా పిల్లలు అసలు స్కూల్కే వెళ్ళలేదు. కానీ ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాం కదా మేడం. ఇప్పుడు చెప్పండి, ఎప్పటిలో ఫీజు కడతారు? బుద్ధుందా, సిగ్గుందా? ఈ కరోనా టైంలో ఇంటి రెంట్లు కట్టుకుని 3 పూట్ల తినడానికే ఉండట్లేదంటే నీకు ఫీజులు కావాలా? ఫీజులు నువ్వేంటి టీసీ ఇచ్చేది? మా పిల్లలు నేనే మానిపించేస్తున్నాను నీ స్కూల్ నుంచి. పెట్టే ఫోను. ఏం చేస్తున్నారా? అబ్బా, నీకు ఎన్నిసార్లు చెప్పాను మమ్మీ ఏదైనా పని చేసేటప్పుడు ఏం చేస్తున్నారు అని అడగొద్దని. ఇప్పుడే మనంరా, ఏమన్నా చెర్వాకం చెయ్యాలి అప్పుడు చెప్తాను. చిన్నప్పటి నుంచి ఆట 100 సార్లు ఆడా, ఒక్కసారి కూడా వల్లే. అది నా రేంజ్. నురారా, కళ్ళు మూసుకోరా. రెడీనా? రెడీ. రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి, రెడీగా ఉండాలి. ఆ 1, 2, 3 పడు. డాక్టర్ దగ్గర పోదాం. నేను హాస్పిటల్లోనే ఉన్నానే, నన్ను నమ్మవే. కావాలంటే హాస్పిటల్ చూడు. అమ్మయ్యా, నమ్మేవా? డాక్టర్ ఏమైందండి? అది డాక్టర్ గాలోడు వల్ల డాక్టర్. నా కొడుకు దే తప్పు లేదు డాక్టర్. ఇంట్లో తిన్నంగా కూర్చున్నావని తీసుకెళ్లి చేయి బెనికి ఎలా చేశారు? అంత చేయి బెనికింది డాక్టర్. ఒకసారి చూడండి, ఒకసారి చెయ్యి లాయి బాబు. అని ముఖం పెడితే నేనేం చేయాలి? డాక్టర్ నువ్వే కదా, ఏదో ఒకటి చెయ్యి బాబు. ఒకసారి చెయ్యిలా ఇవ్వమ్మ. ఇప్పుడు చెప్పు, ఎక్కడ నొప్పి ఉంది? ఎలా అంటారు సారు, చిన్న తెబ్బే కదా, ఏమి కాదు కదా. ఏం కాదురా, నేను ఉన్నా కదా. సారు మీరు మెల్లగానండి సారు. అలా అన్నానమ్మా. ఎట్టానరా, అయితే మీరు మంచి సారు. చూడాడు ఎలా బాధపడుతున్నాడు. అంత నీ వల్ల మీరు సల్లగా ఉండాలి సారు.
నుంచి నా కొడుకుని కాపాడరా. డాక్టర్ దగ్గర నుంచి నీ కొడుకుని కాపాడటం కాదు, నీ కొడుకు దగ్గర నుంచి ఆ డాక్టర్ ని కాపాడాలి. కొడుకుని తీసుకురారా. ఒరేమో వదలరా, సరిపోదరా, వదలరా. వారి వారి కొడుకు డాక్టర్ మళ్ళీ రావలే. ఇదొకటి, నేను హాస్పిటల్లోనే ఉన్నానే పెట్టే ఫోను. డిక్కి పగిలిపోద్ది, నేను మ్యాచ్ చూస్తుంటే అడ్డొచ్చినని మా తాతనే బాయిలో ముంచిన. ఇటీ ఏ తాతని ముంచావమ్మా బావిలో? అంటే ఏదో క్యాజువల్ గా భయపడతావని. నీ మాటలు నమ్మి రేపు పొద్దున వాడు బయట ఎవరన్నా ముంచేస్తే ఎవరిది రా రెస్పాన్సిబిలిటీ? జరుగు. అరిమొట్టి Smith has he picked out a man? He has. ఈ కరెంట్ వాళ్ళు టైం టు టైం బిల్ తీసుకుంటారు కానీ నా సీరియల్ టైం కి కరెంట్ తీసేస్తారు. హలో ఓనర్ గారు, కళ్ళు మూసి తెరచలోపు కూడా కరెంటు పోదు అని చెప్పారు, మరిదేంటి? మన అపార్ట్మెంట్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చి జంపర్ పోయిందండి. ఏంటి, ట్రాన్స్ఫార్మర్ కాలి జంపర్ పోయిందా? జంపర్ పోయిందా? అది ఐపీఎల్ టైంలో. అమ్మో, రే 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 రే, మెకానిక్ కి ఫోన్ చేసినావారా? ఆ చేశాను రా, 2 మినిట్స్ లో వస్తాడంట. ఏమైంది? ఆ ఏమైంది? ఆన్ ఇంట్లో కరెంట్ ఉంది, ఈ ఇంట్లో కరెంట్ ఉంది, మన ఇంట్లో మాత్రం కరెంట్ పోయింది. ఎవరు తీసాడు? హలో, జంపర్ పోయింది అంతే. జంపర్ పోయిందా? ఎట్లా పోతుంది, ఎవరు అడిగిపోయింది అది? రే, నువ్వు పైకి వెళ్ళి గొడవలు తీసుకో, ఈ వరత వరతలో కొమ్మలన్నీ నరకుంటావో, ఆటి వాళ్ళు ఇదంతా అవుతుంది. నువ్వు వీల్చున్న రవణం ఉంది కదా, ఆమె దగ్గరికి పోయి ఆమె టీ కోటికి టైంలో దొంగ కరెంట్ వేసుకుంటది, పోయి పీకేసినాబా. ఎవడబ్బా సొమ్మని వేసుకుంటారా? అబ్బా, జంపర్ వేరేది. అది ఆడుంది. ఆడింది అంటే కరెంట్ వస్తుందా? పోయిదేబా వీడొకడు. ఏమే, నీకు ఎంత బలుపు ఉంటే నేను ఐపీఎల్ చూసే టైంలోనే పోతావే, నీ సంగతి చెప్తా. తీసుకోండి. ఇంకొంచెం ఎలాగ రాపోయినావా? పోయి మేనా చేసుకోబా, ఏం చూస్తారీడా, ఇండి పండే. అబ్బా తప్పగా పెళ్ళిలో కనుకైతే పిందారో కనుకన్నట్టు నేను పోయి కరెంట్ వేసేస్తా, నీకెందుకు అంత ఆనందమా? చూసినవాక ఒక్క రిపేర్తో టోటల్ అపార్ట్మెంట్ని అంధకారంలో లేకుండా చేసిన, అది నా రేంజ్. వేసావు ఎవడికి ఉపయోగం అమ్మా, నా సీరియల్ అయిపోయే టైంకి వేసావు. నువ్వే చూసుకొని ఐపీఎల్ టీవీ పగిలిపోయిందేంట్రా? హలో హలో ప్రాంత గారు, మీ తమ్ముడు ఎక్కడ ఉంటాడండి బాబు? 2 నిమిషాలు అయితే మెకానిక్ వచ్చి అన్ని సెట్ చేసి పోయేటోడు. మధ్యలో మీ తమ్ముడు వచ్చి అటు దిటు ఇటు దట్టు చేసి ఉన్న ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా ట్రాన్స్ఫార్మర్ పేలగొట్టేశాడు. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయిందా? అమ్మో, రేము పొదలరా, ఒరే ప్లీజ్ రా, రేము పొదలరా, రేము అక్క. అమ్మో, నువ్వు అట్లా చూడక అక్క, నేను కావాలని చేయలేదక్క, ఆ వైర్కి ఈ వైర్కి కనెక్షన్ ఇచ్చానంతే అక్క, అది పేలిపోయింది, రే వదలరా. అమ్మో, నేను అసమోదా. అమ్మో, దీనవా జీవితం, ఎవరికన్నా ఏళ్ళ నాటి చేని ఉంటుంది, తరాల నాటి చేని ఉంటుంది, నాకేంట్రా ఈ యుగ యుగాల చేని. అమ్మ.